ఒకటి ఊహిస్తే మరొకటి జరుగుతుందా? తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అవుతే ఎట్టే బయటకు వస్తారనుకున్నారంతా కూడా. కట్ చేస్తే 52 రోజులు గడిచినా చంద్రబాబుకు బెయిల్ రాలేదు. చివరికి ఆరోగ్యం బాగాలేదు, పెద్ద వయసు గలవాడు, కంటి ఆపరేషన్ అవసరం ఉంది అని ప్రభుత్వ లాయర్ చెప్పడంతో వెంటనే అతనికి బెయిల్ వచ్చింది. హాస్పిటల్కి వెళ్ళి చికిత్స తీసుకున్న అనంతరం మళ్ళీ కోర్టుకే రావాలి, ఇక్కడ జైలుకే రావాలి అని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 4 వారాల పాటు చంద్రబాబుకు బెయిల్ ఇచ్చారు. కట్ చేస్తే చంద్రబాబుకు సంబంధించిన అనేక ఆరోపణలు, వివిధ రకాల కుంభకోణాలపై కేసులు, పిటిషన్లు అన్నీ కూడా కొనసాగుతూనే ఉన్నాయి కోర్టుల వేదికగా. తాజాగా ఈరోజు హైకోర్టులో ఓ తీర్పు వస్తుంది అనుకున్నారు అంతా కూడా. ఇన్నర్ రింగ్ రోడ్ మెట్ అలైన్మెంట్లో భారీ కుంభకోణం చేశారు అంటూ చంద్రబాబుపై కూడా పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరుగుతున్న తరుణంలో ఈరోజు దీనిపై ముందస్తు బెయిల్ పిటిషన్కు విచారణ వెళ్లారు చంద్రబాబు నాయుడు. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్లో నన్ను అరెస్ట్ చేయవద్దు, ఖచ్చితంగా దీంట్లో బెయిల్ ఇవ్వండి అని కోర్టుకు వెళ్లారు. కోర్టు ఈరోజు తీర్పు ఇస్తూ చంద్రబాబు నాయుడును ఇప్పట్లో అరెస్ట్ అయితే చేయవద్దని, కానీ ఇది నవంబర్ 22 దాకా వాయిదా వేస్తూ విచారణను ముందుకు తీసుకెళ్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. దీంతో హైకోర్టు వేదికగా చంద్రబాబుకు ఈసారి కూడా నిరాశే ఎదురైంది. మధ్యంతర బెయిల్ ఉత్తర్వుల స్ఫూర్తిని పాటిస్తామన్న అడ్వకేట్ జనరల్ తొందరపాటు చర్యలు తీసుకునే ఉద్దేశం లేదని కూడా ఇక్కడ ఏజే ఇచ్చారు హామీ. చంద్రబాబుకు ఇన్నర్ రింగ్ రోడ్ మెట్ అలైన్మెంట్ కేసుకు సంబంధించిన ముందస్తు బెయిల్ పిటిషన్పై 2022 ఈ కేసు అయితే వాయిదా పడింది హైకోర్టు వేదికగా. ఇక చంద్రబాబు మెడకు మరో 2 కేసులు కూడా అడ్డంగా ఇరుక్కున్నారు. ఇసుక కుంభకోణం ఒకటైతే మద్యం భారీ ఎత్తున కావాల్సిన వ్యక్తులకి కావాలని కట్టబెట్టిన అంశాల్లో చంద్రబాబు కూడా అడ్డంగా ఇక్కడ ఇరుక్కున్నారు. రాబోయే రోజుల్లో వీటిపై కూడా పిటిషన్లు దాఖలై కోర్టు వేదికగా ముందుకు కదులుతాయి. ఇసుక పాలసీపై నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన చంద్రబాబు నాయుడు ఇసుక కుంభకోణంలో ఏటుగా ప్రస్తుతం చంద్రబాబు ఉన్నారు. మరి దీనిపై ఎలాంటి తీర్పులు వస్తాయన్నది ఆసక్తికరంగా ఉంది. ఇక్కడ ఒకటి గమనించండి, ఆరోగ్యపరంగా మాత్రమే చంద్రబాబు బెయిల్ మీద ఉన్నాడు. 2028 సాయంకాలం 5 గంటల లోపు మళ్ళీ చంద్రబాబు లొంగిపోవాలి. కట్ చేస్తే చంద్రబాబు గారు నిప్పు ఉప్పు అని మొదటి రోజు ఒక్కరోజే కాస్తో కూస్తో వినిపించిన మాట. కట్ చేస్తే ఆ తర్వాత సొంత మనుషులు, టీడీపీ క్యాడరే సైలెంట్ అయిపోయింది. ఎన్నికలు 5 నెలల్లో ఉన్నాయి, కానీ పార్టీ ముందుకు తీసుకెళ్లడంలో కానీ, పార్టీ క్రియాశీలకంగా దూకుడుగా వెళ్లేందుకు కానీ ఎలాంటి కార్యాచరణలు లేకపోవడం గమనార్హం. కోర్టుల్లో తీర్పులు రద్దయితే చంద్రబాబుకు ఇప్పట్లో కాదు వచ్చే 5 ఏళ్ళు కూడా ఆయన జైల్లో ఈ కేసుల చుట్టే ఇరుక్కునే పరిస్థితి. మరి ఇలాంటి తరుణంలో కోర్టులు తీర్పులు ఎలా ఉంటాయి అనేది మరో పెద్ద అతి భారీ ప్రశ్న. చంద్రబాబుకు ఒక కేసులో బెయిల్ వస్తే మరో కేసు ఇరుకున పడే అవకాశం ఉంది. సరే, కేసులలో చంద్రబాబు పాత్ర ఏమీ లేదు, కావాలనే ప్రభుత్వం కచ్చపూరితంగా ఏదైనా చేస్తుంది అనుకోవడానికి కూడా ఏమీ లేదు. అంత సింపుల్గా, అంత ఈజీగా జగన్ చంద్రబాబు వైపు వెళ్ళడు. ఆధారాలు బలంగా లేని, ఆధారాలు మనం బలంగా చూపించలేని పక్షంలో ప్రభుత్వం అసలు అడిగే ముందుకు వేయదు. అన్నీ పర్ఫెక్ట్గా 1-2 సార్లు రీచెక్స్ చేసుకున్నాకే అడుగులు వేగంగా వేస్తుంది. ఇప్పుడు సామాన్య ప్రజలకు చంద్రబాబుపై అనేక కేసులు వెంటాడుతున్నాయి. ప్రభుత్వం కావాలనే ఈ పని చేస్తుందని అనుకోవచ్చు, ఎందుకంటే ఒకదాని వెనక మరొకటి కేసులు ఫైల్ అవుతూనే ఉన్నాయి. ఇదంతా ఎందుకయ్యా అంటే ఇదే స్ట్రాటజీ అంటారు. ఏ రాజకీయ నాయకుడైనా ఒకసారి ఒక వ్యక్తిని, అదైన ప్రతిపక్షంగా ఉన్న ఆపోజిట్ వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే చాలా గట్స్ ఉండాలి. ఒకసారి అరెస్ట్ చేస్తే దాంట్లో పర్ఫెక్ట్ విధానాలు ఉండాలి. బయటకు వచ్చే పరిస్థితులు 2-3 సంవత్సరాలు ఉండకుండా ఉంటేనే అది నెగ్గుతుంది. అంతేగాని ఇలా బయటికి వెళ్ళి ఇలా లోపలికి వెళ్ళి అలా బయటకు వచ్చినా వాల్యూ ఉండదు. ఇక్కడ జగన్ అనుసరించిన వ్యూహం అదే. చంద్రబాబు గారిని టచ్ చేయలేదు 4.5 సంవత్సరాలు. కట్ చేస్తే సరిగ్గా ఎన్నికలు వచ్చే టైంలో చంద్రబాబు కుంభకోణాలు కానీ, భాగోతాలు కానీ అన్నీ క్లియర్ కట్గా ఫైల్స్ మాదిరిగా చేతిలో పట్టుకొని ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది. తద్వారా కోలుకునేదానికి కానీ, తిప్పికొట్టేందుకు కానీ సమయం చాలా పడుతుంది టీడీపీకి. ఇక్కడ టీడీపీ మేము నిప్పు ఉప్పు అంటున్న మాటలకు నిరూపించుకోవాలి. అలా వాళ్ళు నిరూపించుకోవాలి అంటే కూడా మామూలు విషయం కాదు, పెట్టిన ప్రతి కేసుకు మాకు సంబంధం లేదని నిరూపించాలంటే అసలు చంద్రబాబు చేసిందే అవన్నీ, తన హయాంలోనే జరిగింది, తన సంతకాలు కూడా ఉన్నాయి, తన ఆధారాలు బలంగా ఉన్నాయి. ఇక్కడే అడ్డంగా టీడీపీ ఇరుకున పడుతుంది. ఎటు పోను తీర్పుల రద్దు కోర్టు మెట్లెక్కక తప్పదు. ఏదేమైనా చంద్రబాబుకు చాలా శిక్షలే పడే ఆస్కారం ఖచ్చితంగా కనబడుతుంది. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి.